స్టాంపులు తయారు చేసి భూదందాకి పాల్పడిన కేసులో నిందితుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ని పోలీసులు అచ్చంపేట కోర్టుకు తరలించారు. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న శ్రీకాంత్ గౌడ్ నిన్న పోలీస్ స్టేషన్‌లో లొంగిపోగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్ అందుబాటులో లేకపోవడంతో శ్రీకాంత్ గౌడ్ని అచ్చంపేట కోర్టులో హాజరుపరిచారు. కేసుని విచారించిన కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం శ్రీకాంత్ గౌడ్ని మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. 523 సర్వే నంబర్లో ఇంకా ఎవరైనా దొంగ పట్టాల ద్వారా మోసపోతే సాక్ష్యాధారాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయొచ్చని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. మంది ఏవన్ అంటే రాయుడు దేవ మునిగాల శెట్టి మోజెస్ అలియాస్ రాజు వీళ్ళు ప్లస్ మన శ్రీకాంత్ గౌడ్ మన పాత ఎక్స్ మినిస్టర్ శ్రీకాంత్ గౌడ్ సభల బ్రదర్ వీళ్ళు నలుగురు కలిసి ఆ ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి అంటే ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి రెవెన్యూ స్టాంపులు తయారు చేపించి వాళ్ళకు ఫేక్ పట్టాలు ఇచ్చిందని ఇళ్ళ పట్టాలు ఇచ్చిందని మాకు రుజువైంది. దానిలో భాగంగా 12/9/2024 రోజు ఏవన్ రాయుడిని ఏటూ దేవ ఏత్రి మునిగాల శెట్టి మోజెస్ అలియాస్ రాజుని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మన ఏపోర్ మన శ్రీకాంత్ గౌడ్ ఇన్ని రోజులు తప్పించుకొని అంటే ట్రాన్స్ఫర్ బెయిల్ అవి మా పోలీసుకు దొరకకుండా హైకోర్టులో సుప్రీం కోర్టును అప్రోచ్ కావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి బెయిల్ రాలేదు. రానందున నిన్న మా దగ్గరికి వచ్చి అంటే మన రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యారు. సరెండర్ అయితే అతను అరేంజ్ చేసి ఆయన కన్ఫెషన్ అంతా రికార్డ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మేజిస్ట్రేట్ గారు లోకల్ మేజిస్ట్రేట్ గారు ట్రైనింగ్లో ఉన్నందున ఇన్ఛార్జ్ కోర్టు అచ్చంపేటలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.